ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే న్యూస్ అనేది మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈరోజు అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు డిఎస్సి పైన ఒక స్పష్టమైన క్లారిటీ అయితే వస్తుంది. డిఎస్సి ఓయాసిస్ అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఊరిస్తూ సాగిస్తూ కాలయాపన అని చెప్పేసి ఒక పాయింట్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఖాళీల సంఖ్యపై అనిశ్చితి, పెదవి విప్పని ఆర్థిక శాఖ, సొమ్ము చేసుకుంటున్న కోచింగ్ సెంటర్లు, నిరుద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తి, పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు బుట్ట దాఖలు అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి క్లియర్ అండ్ కట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి 2018 నోటిఫికేషన్ విడుదల ఎడారిలో ఓయాసిస్లా మారిందని, 8 నెలలుగా సాకులు చెబుతూ ఊరిస్తూ సాగిస్తూ వాయిదాలు వేస్తున్నారని, దీంతో లక్షలాది మంది నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఆందోళన వ్యక్తమవుతుంది. నోటిఫికేషన్ ఎందుకు లేదో కారణం చెప్పడంలో పాఠశాల విద్యాశాఖ విఫలమవుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. 2014 తర్వాత ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు, కనీసం ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది. టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అసలు ఎన్ని పోస్టుల భర్తీకి ఓకే చెప్పారో కూడా తెలియని పరిస్థితి. ఈ విషయంలో ఆర్థిక శాఖ పెదవి విప్పదు. డిఎస్సి 2018 నోటిఫికేషన్పై గత ఏడాది డిసెంబర్లో మంత్రి గంటా శ్రీనివాస్ గారు ప్రకటన చేశారు. ఈ ప్రకటన విన్న నిరుద్యోగుల్లో ఆశలు ఆనందం వెల్లివిరిసింది. బీఈడి డిఈడి అభ్యర్థులు టెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకుని కోచింగ్ సెంటర్లకు పరుగులు తీశారు. ప్రైవేట్ ఉద్యోగాలు సైతం లెక్క చేయకుండా వాటికి సెలవు పెట్టేశారు. వేలాది రూపాయలు ఫీజు చెల్లించి చాలామంది కోచింగ్ తీసుకుని అయినా తక్కువ మంది అర్హత సాధించడంతో 2వ టెట్ను నిర్వహించారు. అప్పుడు అదే పరిస్థితి, నిరుద్యోగుల బలహీనతలను కోచింగ్ సెంటర్లు క్యాష్ చేసుకున్నాయి. ఇట్లు టెట్ నిర్వహణను ప్రహాసనంగా మార్చారు. నెలపాటు సాగదీసి ఎలాగో పూర్తి చేశామనిపించారు, కానీ డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. దీంతో చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే అభ్యర్థులు మళ్ళీ సెలవులు పెట్టలేక సొంతంగా ప్రిపరేషన్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఏంటి అని చెప్పేసి వేరే టైటిల్తో న్యూస్ కూడా పబ్లిష్ అవ్వడం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులుగా ఎస్జీటీలు అంటే పేపర్ 1 రాసిన అభ్యర్థులు అర్హులు. బీఈడి చేసిన వారికి అవకాశం లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జూన్ 28 గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిగ్రీలో 50% మార్కులు పొందాలి. ఎన్సీటీఈ గుర్తింపు పొందిన సంస్థలో బీఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు అర్హత కల్పించింది. అయితే ఎస్జీటీలుగా చేరిన తర్వాత 2 సంవత్సరాలలోపు తప్పనిసరిగా బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ బీఈడి చదివిన అభ్యర్థులు ఎవరైతే ఎస్జీటీ టీచర్లుగా సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఉద్యోగంలో చేరిన 2 సంవత్సరాలలోపు 6 నెలల డిఈడి బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుందని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీంతో ఈ పోస్టుల వారికి టెట్ కమ్ టిఆర్టీ, ఇతర కేటగిరీలకు డిఎస్సి విధానంలో నోటిఫికేషన్లు విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. టెట్లో అర్హత సాధించడానికి టెట్ కమ్ టిఆర్టీ పాస్ అయితే సాంకేతికపరమైన సమస్యలు ఉండబోవని విద్యాశాఖ అధికారులు అభిప్రాయం. దీనిని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు, కానీ నిర్ణయం తీసుకున్నారో లేదో తెలియదు అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆర్థిక శాఖ ఓకే చెబితే అనే టైటిల్తో మనకి న్యూస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. డిఎస్సి ద్వారా 10,351 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస్ గారు చెప్పారు. గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో డిఎస్సిపై పోస్టుల భర్తీపై చర్చ జరిగినా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశాన్ని అజెండాలో కాకుండా టేబుల్ ఐటెంగా తీసుకురావడంతో చర్చలోనే సరిపెట్టేశారు. కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రులు స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయంపైన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంజారాణిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా, ఆర్థిక శాఖ జీవో ఇస్తే 3-4 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు నోటిఫికేషన్ వెలువడలేని పరిస్థితి.
బీఈడీ చదివిన అభ్యర్థులు ఎడ్జిటీ పోస్టులు రాసుకునేందుకు అవకాశం కల్పించినట్లయితే బీఈడీ అభ్యర్థులకు మాత్రమే టెట్ కమిటీఆర్టీ నిర్వహిస్తారా? డిఈడీ చదివిన అభ్యర్థులకు టెట్ పరిగణనలోకి తీసుకుని వీరికి డిఎస్సి నిర్వహిస్తారా? లేదా అందరికీ టెట్ కమిటీఆర్టీ నిర్వహిస్తారా లేదా డిఎస్సి నిర్వహిస్తారా అనేది మీ అభిప్రాయాన్ని స్పష్టంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, డిఎస్సి నోటిఫికేషన్ సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఈ విషయం పైన కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.